ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ముందుగా గౌరవ మంత్రివర్యులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత అధికారికంగా ఈ జిల్లాకి ఇవాళ రావడం జరిగింది. ఇతర జిల్లాలకు పోవడం కొత్త రొటీన్గా జరిగినా సిద్దిపేటకు వచ్చేటప్పుడు పై జాగ్రత్త పెట్టుకొని రావాలని ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే ఇక్కడికి వస్తే నేర్చుకొని పోవాలి ఖచ్చితంగా. ఎవరైనా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలంగాణ రాజకీయ సామాజిక ఆర్థిక జీవనంలో మొదటి పరివర్తనకు విత్తనం సిద్దిపేట. రాజకీయ ఉద్యమాలను తీసుకుంటే, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం తీసుకుంటే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో 69 నాటి ఉద్యమంలో ఆనాడు సాగిన ఉద్యమానికి కేంద్ర బిందువుగా సిద్దిపేట ఉండింది చరిత్ర పుటల్లో. ఆ తదుపరి ఇవాళ ప్రపంచ ఉద్యమాల చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని అందినటువంటి చరిత్రను ఈ సిద్దిపేట ప్రాంతమే మనకు ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ గారి రూపంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఒక పరివర్తన పెట్టేటువంటి క్రమం ఏదైతే ఉందో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది, ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అందుకోసమే ఎవరైనా సిద్దిపేట నుంచి నేర్చుకోవాలో, సిద్దిపేటకు వచ్చి నేర్చుకోవాలనేటువంటి మాట నేను అందుకే మాట్లాడింది. నాకు చాలా సంతోషం ఉంది. సుదీర్ఘంగా జరిగినటువంటి సమీక్షా సమావేశం, వాస్తవంగా సమీక్షా సమావేశాలు ఇట్లే జరగాలి. కానీ మా అనుభవంలో ఇప్పటిదాకా ఉండే పరిస్థితి ఏంటంటే, సమీక్షా సమావేశాలు అంటూ పెడితే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు కానీ, డిడిఆర్సీలు కానీ, లేదా ఇతర విస్తృత సమావేశాలు పెట్టినా వేదిక మీద ఉండేటువంటి వాళ్ళందరూ వరుస పెట్టి ఒకరి నుంచి ఒకరికి ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత కొన్ని మాత్రమే ఆదేశాలు ఏమో ఉంటే అక్కడ సమీక్షలు చెప్పేసిపోతారు. అట్లా కాకుండా ప్రతి అంశం మీద లోతుగా విశ్లేషణాత్మకంగా పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ అనుభవాలను స్వీకరించి మార్గదర్శనం చేసేటువంటి విధంగా, ఇది కోర్టులో ఒక రకంగా చెప్పాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి విధంగా ఉంది వాళ్ళ సమీక్షా సమావేశం. క్రాస్ ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తాం? ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం. క్రాస్ ఎగ్జామినేషన్లో లోతుపాతుల్లోంచి వాస్తవమైనటువంటి విషయాలను రాబట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. రివ్యూలో కూడా జరగవలసింది అదే. ఈ రివ్యూలో ఎవరినో నొప్పించడానికో లేకుంటే ఇంకేదో ఉద్దేశం ఉండదు. అందుకే తను చేసినటువంటి, నేను అందుకే అనుభవంతో చెప్పిన మాట, నక్షత్రంలో అనుభవంలో అన్నలాంటి వాళ్ళు అన్న మాట నేను అందుకే అన్నది, అందుకే కన్ఫ్యూజ్ చేసిన మాట. ఎంత గంభీరమైనటువంటి అంశమైనా ఎదుటోళ్ళు రియలైజ్ అయ్యేటట్లే ఉంటుంది తప్ప ఎదుటోళ్ళని హర్ట్ చేసేటట్లు ఉండదు. దాన్ని సరిష్టం, అది గొప్పతనం. అంటే ఎదుటి మనుషుల్లో ఉండేటువంటి పనిని కానీ, దక్షతను కానీ, వాళ్ళ క్రియాశీలతను కానీ ఇంకా మెరుగుపరిచి ఎట్లా రాబట్టాలనేటువంటి ధోరణి ఎక్కువ ఉంటుంది. అది వాస్తవంగా ఒక పాజిటివ్ లీడర్ ఉండాలి. ఇవి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇవి నిత్యం నేర్చుకుంటాం, ఎప్పుడు కాదు, ఎప్పుడు నేర్చుకుంటాం. నిజంగా చెప్పాలంటే నేను ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నానంటే మాన్య ముఖ్యమంత్రి గారు వారి యొక్క చలవ, అదేవిధంగా హరీష్రావు గారి యొక్క సహకారం. అందుకని వ్యవసాయానికి ఇవాళ మనం ఇస్తున్నటువంటి ఇంత ప్రాధాన్యత మూలంగా కొత్త తరం వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడాలనుకున్నప్పుడు నాకు ఏదైనా నౌకరు వస్తే బాగుండదు కదా అనేటువంటి ఒక భావన ఉంటుంది. ప్రైవేట్ కానీ, సర్కార్ కానీ, ఏదైనా కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది వాళ్ళంటే నేను వ్యవసాయం చేసుకుంటే బతుకుతా అనేటువంటి ఒక ధీమా ఇవాళ కొత్త తరం యువకులకు వస్తుంది. అది నీరు మారిన ప్రాంతాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం ఈ పరివర్తన, ఈ మార్పు భవిష్యత్తులో మొత్తం మనం విస్తరణ ద్వారా పంటలు పండడం అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. ప్రతి ఏటా పెరుగుతుంది, ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. అంటే పండేటువంటి పంట యొక్క ప్రమాణం కూడా పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. రేపు రాబోయేటువంటి రోజులలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, మనం పండించినటువంటి పంటను అమ్మకం అనేటువంటిదే పెద్ద సమస్యగా ఉండాలి భవిష్యత్తులో. కాబట్టే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయడం ద్వారా, ఎక్కడికక్కడ మహిళా సంఘాలు కానీ ఇతర సంఘాల ద్వారా కానీ ఆహార పరిశ్రమల్ని నెలకొల్పడం ద్వారా ఈ సమస్యలు కొంత అరికట్టవచ్చు అనేటువంటి ఒక భావన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి గారు అదే
అదే విధంగా దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తున్నారు. త్వరలో ఒక విధానపరమైనటువంటి ప్రకటన అప్పుడు ప్రాసెస్కి సంబంధించి కానీ రైతు సమన్వయ సమితిల యొక్క ప్రక్రియలు ఎట్లా నడవాలన్న దాని మీద కానీ ముఖ్యమంత్రి గారు త్వరలో వెల్లడి చేయబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తూ, ఏదైనా ఒక వృత్తి ఉందా, ఏదైనా ఒక పని ఉందా, పెట్టిన పెట్టుబడి పెట్టిన 3 నెలల లోపల డబ్బులు 2 అంతలయ్యేటువంటి మార్గం ఎక్కడైనా ఉందా? ఒక్క వ్యవసాయంగానే ఉంది. అందుకే సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యవసాయం 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం పుట్టింది. స్థిర వ్యవసాయం, ఒక దూర నిలబడి రైతు సేద్యం చేసుకునే విధానం మొదలై 10,000 సంవత్సరాలైంది. ఈ 10,000 సంవత్సరాల నుంచి సృష్టి ముందరికి పోయింది. రైతు బతికి 10 మందిని బతికిచ్చిండు, మొత్తం సమాజం యొక్క ఆహార అవసరాలు తెచ్చిండు. ఇది రైతు వల్లనే సాధ్యమైంది, ఇంకెవరి వల్ల సాధ్యం కాలే, రేపు కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు. మనం చంద్రమండలంలో పోయి ప్లాట్లు వేసినా, ఇంకే రకమైన పని చేసినా, మానవుడు తన శ్రమతో చేయలేని పనులను రోబోట్ల ద్వారా చేసినా, ఏ వస్తువునైనా మనం కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర పరిశోధన ఫలాలను బట్టి కానీ కృత్రిమ ఆహారాన్ని మానవుడు తయారు చేయలేడు, అది సమాజానికి రాదు. ఆహారం ఎప్పటికీ అసలే కావాలి, దానికి అసలైనా రైతే నాయకుడు, ఎప్పటికైనా దానికి ఎప్పటికైనా భూమి కేంద్రము. కాబట్టి ఈ భూతల్ని సారవంతం చేద్దాం, మనం ఆరోగ్యవంతులం అవుదాం, బంగారు తెలంగాణను నిర్మిద్దాం, ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ముందు పురోగమిద్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.